నమస్తే అండి ఎప్పుడైనా సరే పోలీసుల నుంచి ఎన్కౌంటర్ అనేది జరగగానే సమాజంలో పోలీసులు కరెక్టే చేశారు అనేవాళ్ళు ఉంటారు లేదు లేదు పోలీసులు తప్పు చేశారు అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు స్లోగా ఏమవుతుందంటే ఓ సంఘటన జరిగిన తర్వాత ఇక అప్పటి వరకు పోలీసులను ఎన్కౌంటర్ చేయండి ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి వెంటబడిన వాళ్ళు స్లోగా వాళ్ళ పనిలో వాళ్ళు పడతారు వాళ్ళు బిజీ అయిపోతారు ఇక ఆ పోలీసు టీము ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎవరు బలం పుంజుకుంటారంటే పోలీసులు తప్పు చేశారు పోలీసులు తప్పు చేశారు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా కొన్ని సంఘాలు కావచ్చు కొన్ని గ్రూప్స్ కావచ్చు వీళ్ళందరూ నెమ్మదిగా బలం పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీడియా కూడా వాళ్ళందరికీ సహకరిస్తూ ఉంటుంది స్లోగా పోలీసుల యొక్క మొరాలిటీని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక సంఘటన జరిగితే ఎన్కౌంటరు అది నిజమైందా కాదా అని మాట్లాడడం వేరు స్లోగా ఆ సంఘటన నుంచి ఎక్కడికి తీసుకెళ్తారంటే అసలు పోలీసు వ్యవస్థనే దుర్మార్గపు వ్యవస్థ అనే రేంజ్కి తీసుకెళ్ళి పోలీసుల మొరాలిటీని దెబ్బతీసి పోలీసుల చేతులకు ఇక కనిపించని ఒక సంఖ్య వాళ్ళు ఏదైనా సరే ఒక చర్య తీసుకోవాలన్నా సరే వాళ్ళు భయపడే స్థితికి తీసుకెళ్లాలని చెప్పి ప్లాన్ చేస్తుంటాయి కొన్ని సంఘాలు సరే నేను ఒక సినిమా గురించి మాట్లాడతాను ఆ సినిమాలోనే ఒక డైలాగ్ గురించి మాట్లాడతాను అదే ప్రశ్న మీకు మీరు కూడా వేసుకోండి పోలీసు వ్యవస్థ గురించి మీకు అర్థమవుతుంది ముఖ్యంగా అండి షూట్అవుట్ ఎట్ లోకండ్ వాలా అని చెప్పి సినిమా యాక్టర్స్ సంజయ్ దత్ అర్బాజ్ ఖాన్ సునీల్ శెట్టి ఈ ముగ్గురు కూడా పోలీసుల్లాగా యాక్ట్ చేశారు అందులో ఒక బూటకపు ఎన్కౌంటర్ కేసు దాని మీద విచారణ జరుగుతుంది అమితాబ్ బచ్చన్ గారు ఈ పోలీసుల తరఫున వాదించే లాయర్ ఇక ముంబైలో అండి నైన్టీన్ నైంటీ వన్లో యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన లోఖండ్ వాలా అక్కడ ఒక కాంప్లెక్స్లో ఎన్కౌంటర్ అనేది జరిగింది దాని ఆధారంగా సినిమా తీశారు ముంబై నగరాన్నండి ఒకప్పుడు గ్యాంగ్స్టర్స్ దాదాపు రెండున్నర నుంచి మూడు దశాబ్దాల పాటు గజ 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 వణికించారు చాలా గ్రూప్స్ ఉన్నాయి వాటి గురించి నేను మరిప్పుడైనా సరే టీమిక్ స్టార్ ఛానల్లో మాట్లాడతాను నాకు అవకాశం ఉన్నప్పుడు పోలీసులు అక్కడ ఏమేమి ఎదుర్కొన్నారు ఏమేం సమస్యలు వచ్చేవి అవన్నీ నేను మాట్లాడతాను ఇక ప్రస్తుతం మాట్లాడితే నైంటీ వన్లో మాయా డోలస్ అని చెప్పి మహేంద్ర డోలస్ అంటారు అలియాస్ మాయా డోలస్ ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు ఆయన పాత్రను వివేక్ ఓబ్రాయ్ వేశాడు దిలీప్ బువా అని చెప్పి ఇంకో గ్యాంగ్స్టర్ ఉండేవాడు తుషార్ కపూర్ వేశాడు ఆ పాత్ర ఇలా ఒక ఆరేడు మంది గ్యాంగ్స్టర్స్ ఉంటారు నిజానికి ఈ పిల్ల పిల్ల గ్యాంగ్స్ అన్ని కూడా దావుద్ ఇబ్రాహీం కింద పనిచేస్తూ ఉంటాయి దావుద్ ఇబ్రాహీం ఎక్కడో దుబాయ్లోనో పాకిస్తాన్లోనో కూర్చొని ఫోన్లో వీళ్లకు పని చెప్తూ ఉంటాడు వీళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళు చేసేది ఏంటయ్యా అంటే సిటీని వణికించడం బిల్డర్స్ని బెదిరించడం ఎవరైనా సరే ఒక బిల్డర్ కొత్తగా ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడంటే ఫోన్ చేసి బెదిరించడం వీళ్ళకు డబ్బులు ఇవ్వాలన్నమాట తర్వాత మనుషుల్ని ఎత్తుకుపోవడం డబ్బులు డిమాండ్ చేయడం మాట వినని వాళ్లను ఇష్టం వచ్చినట్టు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం అది తుపాకులతో ఇది ఒకప్పటి ముంబై నగరం పరిస్థితి ఆ టైంలో అండి ఈ సినిమా పాత్ర సంజయ్ దత్ వేశారు కదా సినిమాలో సంజయ్ దత్ పేరు శంషేర్ ఖాన్ ఏదో ఉంటుంది నిజంగా ముంబైలో ఎవరుండేవారంటే అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ అని చెప్పి ఏఏ ఖాన్ అంటారు ఆయన ఉండేవారు ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ పోలీస్ కమిషనర్గా పనిచేసేవారు ఒక టీం ఉండేది ఏటీఎస్ అని చెప్పి నైన్టీన్ నైన్టీ త్రీ వరకు ఉంది ఏటీఎస్ తర్వాత డిస్మాంటిల్ చేశారు ముంబైలో ఆయన ఒక టీంని ఫామ్ చేస్తాడు ఈ ఏఏ ఖాన్ దగ్గర సునీల్ శెట్టి పాత్ర కవిరాజ్ పాటిల్ అని ఉంటాడనమాట ఇన్స్పెక్టర్ ఆయన పనిచేస్తాడు అలాగే హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు జావేద్ ఖాన్ చెప్పి ఆ జావేద్ ఖాన్ పాత్ర అర్బాజ్ ఖాన్ వేశాడు వీళ్ళందరూ పోలీసులు మొత్తానికి వివేకోబిరాయ్ గ్యాంగ్ని తొక్కిపారాయాలని చెప్పి చూస్తుంటారు మొత్తానికి వాళ్లకు వార్నింగ్ కూడా ఇస్తారు అరే మీ మీ పనులన్నీ కట్టి పెట్టండి నోరు మూసుకొని మీ పని మీరు చూసుకోండి బిల్డర్లను బెదిరివ్వడము అలాగే రోడ్ల మీద పడి ఇలా హత్యలు చేసుకోవడము జనాలను ఎత్తుకుపోయి డబ్బులు డిమాండ్ చేయడము ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తారు కానీ ఈ గ్యాంగ్ ఉంటుంది కదా మాయాడోలస్ గ్యాంగ్ వాళ్లే రివర్స్లో ఒక్కో పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి మరీ వార్నింగ్ ఇస్తారు మీరు మా మాట వినకపోతే మేమే మిమ్మల్ని పైకి పంపిస్తామని చెప్పి ఇక పోలీసులు సరే చూసుకుందాం కానీ అనుకుంటారు ఒకరోజు లోఖండ్ వాళ్ళలోని ఒక కాంప్లెక్స్ ఇది నిజంగా జరిగింది సంఘటన అక్కడ ఈ గ్యాంగ్ ఉంది అని చెప్పి తెలుస్తుంది ప్లాన్ వేస్తారు పోలీసులు ఆ గ్యాంగ్ను లేపేయాలి అని చెప్పి ఆ అపార్ట్మెంట్ను చుట్టుముడతారు సంజయ్ దత్తు అలాగే అర్బాజ్ ఖాన్ సునీల్ శెట్టి వీళ్ళతో పాటు చాలామంది పోలీసులు అక్కడికి వస్తారు సంజయ్ దత్ పాత్ర చెప్తుంది ఒక్కడిని కూడా వదలొద్దు మనం ఎవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అరెస్ట్ చేయొద్దు అవసరం లేదు వీళ్ళనేమి అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైళ్ళలో కూర్చోబెట్టి వాళ్ళనేదో మార్చేసి సంఘ సంస్కర్తలుగా తయారు చేసేదేం లేదు ఇప్పటి వరకు వీళ్ళు ఏమేం చేశారో మనకు తెలుసు డైరెక్ట్గా టికెట్ ఇచ్చి పైకి పంపించండి మీరు అలా కాల్చండి అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఎవరిని కాల్చొద్దు డైరెక్ట్ టికెట్ పైకే అని చెప్తాడు ఇదే డైలాగ్ ఉంటుంది అందులో ఎవరు సంజయ్ దత్ చెప్తాడు పోలీసులకు ఇక యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయండి వందల కొద్ది బుల్లెట్స్ ఆ అపార్ట్మెంట్ వైపు కాలుస్తారు ఇక మాయా గ్యాంగ్ కూడా వీళ్ళ పైకి కాల్పులు జరుపుతుంది కాల్పులు జరుగుతాయి నిజం చెప్పాలంటే అది ఫేక్ ఎన్కౌంటర్ కాదు అది రియల్ ఎన్కౌంటర్ అని చెప్పాలి అయితే ఆ రియల్ ఎన్కౌంటర్లో కూడా ఇద్దరు ముగ్గురు తర్వాత వీళ్ళకు దొరుకుతారు అయినా సరే అరెస్ట్ అవసరం లేదని చెప్పి అక్కడే చంపేస్తారు ఆ తర్వాత ఈ పోలీసుల మీద కేసులు వేస్తారు కొందరు ఎవరేస్తారు కేసులు సాధారణంగా పోలీసుల మీద అంటే మానవ హక్కుల సంఘాల వాళ్ళు అలాగే ఆ చనిపోయిన గ్యాంగ్స్టర్స్ యొక్క పేరెంట్స్ కావచ్చు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు కేసేస్తారు ఎవరి మీద సినిమాలో సంజయ్ దత్ మీద అర్బాజ్ ఖాన్ మీద సునీల్ శెట్టి మీద వీళ్ళ తరఫున అమితాబ్ బచ్చన్ గారు వాదించాలి కోర్టులో అండి క్లైమాక్స్లో అమితాబ్ బచ్చన్ గారు అంటారు జడ్జి గారితో ఒక ప్రశ్న వేస్తారు ఆ ప్రశ్న ఇప్పుడు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది దిశ కేసులో వేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ కేసులో అయినా సరే మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఏమంటారంటే అమితాబ్ బచ్చన్ గారు అయా జడ్జి గారు నేనేం పెద్ద లంబాచోడ ఆర్గ్యుమెంట్స్ పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ నేనేం పెట్టను ఒకే ఒక ప్రశ్న వేస్తాను సార్ మీకు వేస్తాను ఈ కోర్టుకొచ్చారే చాలామంది వాళ్ళందరికీ వేస్తాను వింటున్న వాళ్ళకేస్తాను సమాజానికి వేస్తాను ఒకే ఒక్క ప్రశ్న అదేంటంటే జడ్జి గారు ఇక్కడికి వచ్చారు కోర్టులో కూర్చున్నారు మేము చెప్పేది వింటున్నారు సరే తీర్పిస్తారు ఇక్కడికి మీరొచ్చి పనిచేస్తుంటే ఇంట్లో మీ భార్య ఉంది మీ పిల్లలున్నారు మీ వస్తువులున్నాయి మీ సామాన్లున్నాయి మీ ఇల్లుంది ఏ భరోసాతో మీరిక్కడికొచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఈ క్షణం మీ ఇంటి ముందు ఒక వ్యక్తి తుపాకీ పట్టుకొని నిలబడి ఉన్నాడు అనుకోండి అలా తుపాకీ పట్టుకొని నిలబడి ఉన్న ఆ వ్యక్తి ఎవరై ఉండాలి అని మీరు కోరుకుంటారు ఎన్కౌంటర్లో పైకిపోయిన గ్యాంగ్స్టర్సు మాయా డగ్లస్ కావచ్చు దిలీప్ బువా కావచ్చు ఇలాంటి వాళ్లు మీ ఇంటి ముందు తుపాకీ పట్టుకుని నిలబడాలని మీరు కోరుకుంటారా లేకపోతే ఆ తుపాకీ పట్టుకొని మీ ఇంటి ముందు నిలబడ్డటువంటి వ్యక్తి ఈ కమిషనర్ ఖాన్ అయి ఉండాలనుకుంటారా లేకపోతే ఇన్స్పెక్టర్ కవిరాజ్ పాటిల్ అయ్యుండాలనుకుంటారా హెడ్ కానిస్టేబుల్ జావేద్ షేక్ అయ్యుండాలని చెప్పి మీరు కోరుకుంటారా అని చెప్పి ప్రశ్న వేస్తారు అమితాబ్ బచ్చన్ గారు దానికేం సమాధానం చెప్పరు గారు గాని నెక్స్ట్ సీన్లో ముగ్గురు పోలీసులను వదిలేసినట్టుగా మనకు చూపిస్తారు అంటే ఒకసారి ఆలోచించండి మీరు కూడా సేమ్ ప్రశ్న మీరు వేసుకోండి అయిందండి రాత్రి మీ ఇంటి ముందు పోలీస్ వెహికల్లో కమిషనర్ ఆఫ్ పోలీసు సజ్జనార్ గారు కూర్చొని ఉన్నారనుకోండి లేదు ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ మీద ఒక సిట్టు వేశారు మహేష్ భగవత్ గారి ఆధ్వర్యంలో ఆ సిట్లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు ఎవరైనా కావచ్చు బయట మీ ఇంటి ముందు పోలీస్ వెహికల్లో పోలీసులు కూర్చొని ఉండాలి అని మీరు కోరుకుంటారా లేకపోతే దిశా సంఘటనలో ఆ అమ్మాయిని పొదల్లోకి లాక్కెళ్ళి అలా చేశారే ఒక నలుగురు లేదు టేకు లక్ష్మి సంఘటనలో షేక్ బాబు అట షేక్ షాబుద్దీన్ అంట షేక్ మగ్దూమ్ అంట ముగ్గురు ప్రస్తుతం జైల్లో ఉన్నారు కదా ఆ ముగ్గురు మీ ఇంటి ముందు నిలబడాలి రాత్రిపూట అని మీరు కోరుకుంటారా ఆలోచించండి బయట మీ ఇంటి ముందు నిలబడి ఉన్నటువంటి వ్యక్తి అయ్యుండాలా లేకపోతే టేకు లక్ష్మి సంఘటనలో ఇప్పుడు లోపలున్న షేక్ బాబు షేక్ షాబుద్దీన్ షేక్ మగ్ధుం అయ్యుండాలా ఆలోచించండి మీరే ఆలోచించండి ప్రశాంతంగా ఆలోచించండి మీకు సమాధానం అనేది దొరుకుతుంది ఇక ఎన్కౌంటర్ సంగతి అండి సరే సుప్రీంకోర్టు తేలుస్తుంది అది నిజమైందా తప్పుడుదా ఇవన్నీ వాళ్ళు తెలుస్తారు కానీ మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అంటే సమాజం ఎందుకు అంటే ఎన్కౌంటర్ అనేది టెంపరీ సొల్యూషన్ మాత్రమే అని చెప్పి మేము నమ్ముతాం మేము కూడా టీమిక్స్టర్ కూడా అదేం పర్మనెంట్ సొల్యూషన్ కాదు కోర్టు ఉంది కోర్టు వ్యవస్థ ఉంది చట్టాలు ఉండాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండాలి నిందితులకు వేగంగా శిక్షలు పడాలి అని చెప్పే మేం కోరుకుంటాం అందులో మరో మాట ఏం లేదు కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ జరగగానే లేదా ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఏం చేస్తుంటారంటే పూర్తిగా పోలీసుల యొక్క మొరాలిటీ అనేది దెబ్బతినే విధంగా స్టేట్మెంట్స్ ఇస్తుంటారు పోలీసుల మొరాలిటీ అండ్ పోలీసు సిస్టమ్ మీద మత్సపడేలాగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుంటారు పోలీసులు ఇక మొరాలిటీ దెబ్బతిని ఎందుకొచ్చిన బాధ ఎవడు ఏమైనా కానీ సమాజంలో అని చెప్పి వాళ్ళు ఆలోచించే స్థాయిలోకి పోలీసుల్ని తీసుకెళ్లాలి అని చెప్పి కొంతమంది రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు అలాంటి స్టేట్మెంట్స్ ఎవరైనా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి పోలీసులకు మారల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరివ్వాలి సమాజం ఇవ్వాలి ఏ సమాజమైతే ఎన్కౌంటర్లు చేయండి ఎన్కౌంటర్లు చేయండి అని చెప్పి అరిచిందో గోలబెట్టిందో పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకా వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి తిండి పెడుతున్నారా అని చెప్పి అరిచినటువంటి సమాజం ఉందే ఆ సమాజం మొత్తం ఈరోజు పోలీసులకు మారల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది మా అభిప్రాయం ఇంత స్లోగా ఇప్పుడున్న సిస్టమ్స్ పనిచేస్తున్నాయి కాబట్టి నేరస్తులు బయట విహారం చేస్తున్నారు అలాగే ఇప్పుడున్నటువంటి సిస్టమ్స్లో కోర్టు వ్యవస్థ కావచ్చు ఏ వ్యవస్థ అయినా సరే నేరస్తులను భయపెట్టే స్థాయిలో అంటే తీవ్రమైన నేరాలను చేసే వాళ్ళను భయపెట్టే స్థాయిలో లేదు అని చెప్పి చాలామంది నేరస్తులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు భయభక్తులు లేకుండా ఆ భయభక్తులు లేకుండా ఉండడం వల్ల మన పార్లమెంటే అండి దిశా సంఘటనలో కదిలిపోయి నేరస్తుల్ని కాల్చేయండి బహిరంగంగా చితక్కొట్టండి అని చెప్పి ఎంపీలు పార్లమెంటులో అసహనాన్ని వ్యక్తం చేసే పరిస్థితులు దాపురించాయంటే ఇక పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి రెండు వైపుల నుంచి ఒత్తిడి శాండ్విచ్ లాగా ఉంటుంది పోలీసుల పరిస్థితి ఓ పక్క ఏమో సమాజం ఏం చేస్తున్నారయ్యా మీరు ఇంకా వీళ్ళని ఏం చేయడం లేదు అని చెప్పి ఒక సమాజం ఒక పక్క మరో పక్క ఏమో ఏంటయ్యా మీరు వీళ్ళను మీరే కాల్ చేస్తారా పైకి పంపిస్తారా అని చెప్పి మరోవైపు నుంచి మచ్చలో పోలీసులు నలిగిపోతూ ఉంటారు అసలు ఈ సంఘటనలు జరగకుండానే చర్యలు తీసుకోవాలి అన్నది ఒక ఆలోచన డెఫినెట్గా దాన్ని మనం ప్రశ్నిద్దాం కానీ ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు పోలీసు సిస్టమ్ మీద బురద పడేలాగా ఎవరైనా సరే మాట్లాడినా అలాంటి మాటలను సమర్థించడానికి టీమిక్చర్ ఛానల్ సిద్ధంగా లేదు వి సపోర్ట్ పోలీస్ ఒక సంఘటన ఏదైనా జరిగితే పోలీసులకు సంబంధించి అక్కడ ఎవరు తప్పు చేశారో ఉదాహరణకు దిశ సంఘటనలోనే కొంతమంది పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోలేదని అలాగే ఆమె తల్లిదండ్రులు వచ్చినప్పుడు మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిందా అని చెప్పి తాత్సారం చేశారని మాట్లాడి ఉంటారే ఖచ్చితంగా అలాంటి పోలీసుల మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకోవద్దని చెప్పి మనం అనం కానీ ఇది సాకుగా తీసుకొని పూర్తి పోలీసు వ్యవస్థ గురించి వాళ్ళ మొరాలిటీ దెబ్బతినేలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు పోలీసు వ్యవస్థలో ఏమేమి లోపాలున్నాయో మనం చెప్పొచ్చు ఇదిగో ఇక్కడిక్కడ సమస్యలున్నాయి సరిచేసుకోండి అని చెప్పొచ్చు లేదు ఒకచోట ఎన్కౌంటర్ అయ్యింది అది బూటకమా నిజమా అని చెప్పి మనం ప్రశ్న వేయొచ్చు దాంట్లో ఉన్నోళ్ళను చర్య తీసుకోండి అని కూడా అడగొచ్చు ఏం తప్పు లేదు కానీ పోలీసుల మొరాలిటీ మాత్రం దెబ్బతీసే విధంగా ఎవరైనా సరే సమాజంలో స్లోగా అలజడి సృష్టించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మేము చెప్తున్నాం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని కొన్ని సంఘాలు కావచ్చు కొంతమంది కొన్ని గ్రూప్స్ కావచ్చు పైకి లేచి స్లోగా సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ సమాజానికి పోలీస్ కావాలి పోలీస్ సిస్టమ్ కావాలి లెట్ లెటర్ సపోర్ట్ ద పోలీస్ అండ్ వీ టీమిక్స్టర్ ఆల్సో సపోర్ట్ ద పోలీస్ మేము మా టీమిక్స్టర్ ట్విట్టర్లో కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టి వి సపోర్ట్ పోలీస్ అని చెప్పి ఒకటి పెడుతూ ఉన్నాము మీరు కూడా ఎవరైనా సరే ట్విట్టర్లో ఉంటే టీమిక్స్టర్ ఛానల్లో హ్యాష్ వి సపోర్ట్ పోలీస్ అని ఉంటుంది కదా ఆ హ్యాష్ ట్యాగ్ని మీరు కూడా జత చేసి పోలీసులకు అండగా నిలవండి నిలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం మరి మేం చెప్పిన దానిపై మీ అభిప్రాయాలను టీమిక్స్టర్ ఛానల్ కామెంట్స్ సెక్షన్లో రాసి పంచుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి ధన్యవాదాలు